జనవరి 8న జరిగే జాతీయ సమ్మెను కార్మికులు జయప్రదం చేయాలని కామారెడ్డి పట్టణంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె గంగాధరరావు పిలుపునిచ్చారు. భారతదేశంలో దేశవ్యాప్త సమ్మె చేయాలని చెప్పేసి 11 తేదీ నన్ను ఇచ్చే పిలుపు మేరకు జనవరి 8 తేదీ నాడు జరిగే సమ్మెకు సన్నాహ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానంగా వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికుల మీద జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వ దాడికి వ్యతిరేకంగా కనీస వేతనాన్ని పెంచాలని చెప్పేసి ధరలు తగ్గించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనుసరించిన కార్మిక వ్యతిరేక విధానాలని కార్మిక చట్టాన్ని తీసేసే కార్మిక వ్యతిరేక విధానాలను కూడా మేము నిరసిస్తూ ఉన్నాం. అలాగే దేశ రాజకీయాలు ఆర్థిక మాంద్యానికి కారణమైన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయ అఖిల భారత జాతీయ టీడీలు ఇచ్చిన పిలుపు మేరకు జరగబోయే సమ్మెలో అన్ని రకాల విభాగాల అమాయక కార్మికులు, మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, ఇతరంగా సంబంధించిన అందరు కార్మికులు కూడా రేపు సమ్మెలో భాగస్వాములు అవుతున్నారు. ఈ సమ్మెని విజయంతో చేయవలసిందిగా కామారెడ్డి జిల్లా కౌన్సిల్ కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అలాగే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఒక కార్మిక వ్యతిరేక విధానాన్ని కూడా నిరసిస్తూ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని తీయాలని చెప్పేసి ఏటీసీ భావిస్తూ ఉన్నది. దాని గురించి అలాగే ఏఐటీసీ జాతీయ మాసములు కేరళలో జరగబోతున్నాయి, దానికి వెళ్ళాల్సిన ప్రతినిధి వర్గం గురించి ఈరోజు సమావేశంలో చర్చిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో భవిష్యత్ కోటలకి పునాది వేయాలని చెప్పేసి ఏఐటీసీని కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తరింప చేయాలని ఒక నిర్ణయంతో ఒక ఎజెండాతో ఏఐటీసీ కామారెడ్డి జిల్లా సమితి ముందుకెళ్తోందని తెలియజేస్తున్నారు.